Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-96666. Andhra Pradesh lo margadarshiki sambandhinchi CID notices jari chesindi konni aastulnu kodanu attach cheyadam jarigindi. Aithe margadarshiki sambandhinchi asalu emi jaragaledu ikkada etuvanti tappulu jaragaledu ani cheppi pade pade edaithe vaaku sambandhinchina media undo pracharam chesukuntunna sare CID oka rakamga mundu adigesindi ani cheppochu daniki sambandhinchi ippudike data anta kodanu sekarinchadam jarigindi. Aithe margadarshikilo asalu ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తమే కూడా సిఐడి ఒక అడుగు ముందంటే పెద్ద అడుగు వేసినట్టుంది. హాస్టల్ను కొన్ని అటాచ్ చేయాలని చెప్పి కూడాను నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ అంటే అఫ్కోర్స్ ఇది నిన్న జరిగింది అనుకోండి, ఇవాళ ఈనాడు పత్రికలో ఒక ఎడిటోరియల్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అరాచకం అని వాళ్ళు అరాచక ప్రాతంతా రాశారు. తీరా చూస్తే తెల్లారేసరికి చూస్తే మార్గదర్శిలో ఆర్థిక అరాచకం అనేది కనపడతా ఉంది. మార్గదర్శిలో ఆర్థిక అరాచకం ఏంటి? వాళ్ళు సిఐడి చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు ముందు ముందు రోజుల్లో సబ్స్క్రైబర్స్కి చిట్టుపాడుకున్న వాళ్ళకి డబ్బులే పే చేయలేని పరిస్థితి వస్తాయని అంటున్నారు. సో అందుకని ముందు జాగ్రత్తగా 793 కోట్ల ఆస్తుల్ని జప్తు చేస్తారు. ఈ బేసిక్ ఇష్యూ అండి, చిన్న సింపుల్ ఇష్యూ, అక్కడే దొరికిపోతున్నారు. మార్గదర్శిలో అకౌంట్స్ అన్నీ పారదర్శకం, మార్గదర్శిలో బ్లాక్ మనీకి సంబంధం లేదు, మార్గదర్శిలో మేము డిపాజిట్లు తీసుకోలేదు, మేము మార్గదర్శిలో ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించలేదు, సెక్షన్ 45S ఏదో ఉంది కదా అది ఉల్లంఘించలేదు అని చెప్పరు. రికార్డులు చూపించమంటే చూపించరు. దానికి మళ్ళీ సిఐడి వాళ్ళు వెళ్ళి కింద మీద పడాలి, దాని మీద కోర్టులకు వెళ్ళి ఏదో రకంగా స్టేలు తీసుకోవటం, అక్కడే తెలిసిపోతుంది. నువ్వేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో పారదర్శకంగా ఉండాలంట, మార్గదర్శి మాత్రం పారదర్శకంగా ఉండదంట. ఇది ఎట్లా? అక్కడే రామోదిరావు యొక్క ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అరాచకం అని రాసే ముందు మార్గదర్శిలో ఆర్థిక అరాచకాన్ని సరి చేసుకుని అదే అప్పులని అదని ఇదని అసలు మొత్తం ఏదో అయిపోతుందని ఆవులు గుంపు ఆవులు మంద తోడేళ్ళని ఏ అసలు జగన్ గారిని రోజు విమర్శ అసలు జగన్ గారిని తట్టుకోలేకపోతున్నాడు కదా ఆయన. జగన్ గారి ప్రభుత్వం అంటేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే దాని తోడు ఇంకో అదేదో రాశారు. దాని తోడు ఏంటంటే, జగన్ గారికి ఖచ్చితంగా ఒక ఓట్ బ్యాంక్ తయారైంది. 35-35% ఓట్ బ్యాంక్ రెడీగా ఉంది. చాలా అసలు అసాధ్యమైనటువంటి విషయం మామూలుగా. అంటే ఇప్పుడు మనందరూ అంచనా ప్రకారం ఆ 30-35 ఓట్ బ్యాంక్ ఉండేసరికి ఏమవుతుంది, మళ్ళీ గెలిచిపోతాడనే వాతావరణం ఏర్పడుతుంది. అది తట్టుకోలేకపోతున్నారు, అది తట్టుకోలేక ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. తీరా చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు బయటపడింది ఏంటి, మార్గదర్శిలో ఆర్థిక అరాచకం అన్నారు. అందుకే సిఐడి వాళ్ళు జప్తు చేశారు. దానికి సమాధానం చెప్పమనండి. మరి వెళ్ళిన కోర్టుకు వెళ్ళి ఏదన్నా తెచ్చుకుంటారేమో ఆర్డర్లు, వాళ్ళకి శక్తి సంపన్న శక్తి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ మార్గదర్శిలో పూర్తిగా పరిస్థితి బాగలేదు, ఆర్థిక అరాచకం జరుగుతుంది అనేది ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. రామోజీరావు దేశం వాళ్ళందరికీ సలహా ఇచ్చే బదులు సలహా ఇవ్వడానికి ముందు తను ముందుగా ఆర్థిక అరాచకానికి పాల్పడకుండా దాన్ని సరిచేసి, ఇగో నేను ఈ తప్పులు చేశాను, ఇవి సరి చేసుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇటాడి చేయనని చెప్తే ఆయనకి మంచిది. లేదంటే ఈ పరువు తక్కువ, ఎంత పరువు తక్కువ అండి. రామోజీరావు ఒకప్పుడు ఎక్కడ బో నేను చాలా కొండ మీద కూర్చున్నాను అంటాడు, ఇప్పుడు ఏమైంది, పాతాళానికి పడిపోయినట్టు అయింది. ఆస్తులు చెప్తూ ఇవన్నీ కూడా రామోదిరారు స్వయంకృత అపరాధం. అంటే శిశుపాలుడు ఇక అవన్నీ నేను అన్నగానే స్వయంకృత అపరాధం అని మాత్రం నేను చెప్తాను. మొత్తమే కూడాను మార్గదర్శికి సంబంధించి అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుందని ఒక వైట్ పేపర్ లాగా మార్గదర్శికి సంబంధించిన ఎవరైతే సంస్థ చైర్మన్ రామోజీ ప్రజలకు విషయాలు తెలియజేస్తే అసలు ఇటువంటి తలనొప్పులు ఉండవని చెప్పి కూడాను గౌరవ సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ కొమ్మినేని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మార్గదర్శి సంబంధించి మరిన్ని లోతైన విశ్లేషణ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటున్నారు. అయితే ఆయన సంబంధించిన సంస్థలు ఉన్న ఆర్థిక అరాచకాలను బయటపెట్టకుండా పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విషం కక్కటం కూడా రామోజీ మానుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.